భక్తుల కొంగు బంగారం తిరుమలగిరి బుగ్గులోని వెంకటేశ్వర స్వామి చైర్మన్ కడారి జనార్దన్ సుమారు కొన్ని వందల సంవత్సరాల నుండి భక్తులచే కొలువబడి భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి కొలువబడుతున్నాడు ఆలయ చైర్మన్ జనార్దన్ అన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో జాతర ప్రారంభమై 5 రోజులు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. ఈసారి జరిగిన జాతరకు సుమారు 5 లక్షల మంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారని, అలాగే ఆలయం సమీపంలోని ఇప్ప చెట్టు ఎంతో మహిమ గలదని, దాని చుట్టూ భక్తితో కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకమని అన్నారు. ఈ కార్యక్రమం సర్పంచ్ కట్లారి మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు అమ్ముల సదయ్య, చిన్ని కొండ చందర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో శ్రీ భూగులోని వెంకటేశ్వర స్వామి జాతర అంటే అంత వైభవం, ఒక 100 చరిత్ర నుంచి నడుస్తున్న జాతర ఇది. దీనికి గత కొన్ని 100 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది. సరే, ఈ సంవత్సరం నాకు చైర్మన్గా అవకాశం ఇచ్చిన కన్నా రమణారెడ్డి గారికి, జ్యోతి మేడం గారికి, సర్పంచ్ కట్ట రాణి మధుసూదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. నాకు ఇచ్చిన నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నేను ఇంకా ముందు సుతా సేవ చేయడానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, 18వ తారీఖు దేవుడి గుట్టపైభం వచ్చింది, 19 బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు జరిగింది, 5 రోజుల జాతర ఇది. ప్రకృతి సుత మంచి అనుకూలంగా ఇచ్చింది, భక్తుల సుత చాలా అధిక సంఖ్యలో రావడం జరిగింది. వారందరికీ సహా మంచి మెరుగైన వైద్యం కానీ, నీటి కానీ, కరెంటు కానీ, అన్ని విధాలుగా నేను సహకరించడానికి సర్పంచ్ గారు కానీ, ఎండోమెంట్ ఈఓ గారు కానీ, అధికారులు కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది సుత మాకు సహకరించడం జరిగింది. వారందరికీ విజయాలు తెలుస్తుంది, ఇంకా మంచి జరగాలని ప్రయత్నించింది.